మేడం మీ పేరు సౌమ్య సౌమ్య సో మీరు చూస్తే చదువుకున్న వ్యక్తిలాగా అనిపిస్తారు హైదరాబాద్లో ఎలక్షన్ వచ్చినాయి మీకు ఎట్లా అనిపిస్తుంది బై ఎలక్షన్స్ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకంటే బై ఎలక్షన్స్ వస్తేనే కొన్ని పథకాలని కాదు కొన్ని చేంజెస్ జరుగుతాయి అంతేనా కదా ఏ కాన్స్టిట్యూయెన్సీకైనా ఒక బై ఎలక్షన్ కానీ ఒక చేంజ్ తీసుకొస్తుంది అన్నమాట సో ఈ బై ఎలక్షన్స్తోనే మాకు చాలా చేంజ్ వచ్చిందని నేను అనుకుంటున్నా ఓకే సో అంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే అభివృద్ధి పరంగా ఈటల రాజేందర్ గారు అసలు అభివృద్ధి చేసిరా లేదా ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సార్ అభివృద్ధి అని అంటే రోడ్లు వేసారు సార్ అదొకటైతే యాక్సెప్ట్ చేయాలి రోడ్లు వేసారు రోడ్ల మీద అయితే పడుకోము కదా సార్ అందరం రవాణాకి సంబంధించింది రోడ్ల మీద వెళ్తాం వస్తాం రోడ్ సేఫ్టీ ఒకటైతే బాగుంది ఇంకొకటి మాకు హెచ్పిసిఎల్ తీసుకొచ్చారు ఇలాంటి ఏంటంటే కొన్ని అభివృద్ధి జరిగింది కానీ ఇండివిజువల్గానైతే అభివృద్ధి లేదు సార్ ఇంకొకటి ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ విషయమే కానీ లేకపోతే ఇండివిజువల్గా కొన్ని పెన్షన్సే కానివ్వండి అలాంటి ఎంకరేజ్ కాలేదు ఎంకరేజ్ చేయలేదు ఎవరు ఇండివిజువల్గా అయితే డెవలప్మెంట్ లేదు సరే ఇండివిజువల్గా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దళిత బంధన పథకాన్ని తీసుకొస్తామంది ఏదైతే దళితుల్లో కొంత మార్పు తీసుకొద్దాం ఒక బిజినెస్ అనే ఐడియాతో వస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది బిజినెస్ ఐడియా బిజినెస్ ఐడియా అంటే సార్ ఈ ఆల్ ఓవర్ ఇప్పుడు వరల్డ్ కానీ ఇప్పుడు దేశంలోనే కానీ రాష్ట్రంలోనే కానీ మన దళితులను గుర్తించిన వాళ్ళు లేరు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కామన్గా ఉన్నాయి కానీ మా దళితులను గుర్తించి సార్ ఈ పైలట్ ప్రాజెక్టు మా హుజరాబాద్ కాన్స్టిట్యూయెన్సీ నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అందరూ ఫార్మర్స్ ఉన్నారు చాలా వరకు ఈ ఫార్మర్స్ కూడా బిజినెస్ చేసి వాళ్ళ వాళ్ళ ఎట్లా అంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది కదా సార్ ఆ ఇన్కమ్ సోర్స్ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్స్ అవుతారు ఇన్ ద సెన్స్ ట్యాక్స్ పేయర్స్ అయినప్పుడు దానివల్ల ఇండైరెక్ట్గా ఏమవుతుంది అంటే మన స్టేట్ డెవలప్ అవుతుంది ట్యాక్స్ పేయర్స్ వల్ల స్టేట్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది సార్ రోడ్స్ ఎక్కువ వస్తాయి మనకి లైట్స్ ఎక్కువ వస్తాయి ఫ్రీ వాటర్ ఫెసిలిటీ పెరుగుతుంది ఇది జనాలకు అర్థం కావట్లేదు ఇది ఫెసిలిటీస్ అన్నీ పెరుగుతాయి మనం ట్యాక్స్ పేయర్స్ ఎంత పెరిగితే మన స్టేట్ అంతా డెవలప్ అవుతుంది సో దీనివల్ల అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇక దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు సో ఇప్పుడు కూడా దళితులకు 10 లక్షలు ఇస్తారంటే నమ్మకశక్యంగా లేదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు మరి మీకేమనిపిస్తుంది సార్ కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు సార్ ఎందుకంటే ఇది రాదు అని అంటే మాకు సర్వేకి వచ్చారు సర్వేకి వచ్చి మేడం సర్వేకి సార్ ఆఫీసర్స్ వాళ్ళే నేసారు ఆ వాళ్ళు వచ్చి మా ప్రతి ఒక్క డీటెయిల్స్తో సహా తీసుకున్నారు ఆ సర్వే చేస్తూ ప్రతి ఒక్క విలేజ్లో చేస్తూ ఉంటే కూడా ఈ దళిత బంధు రాదు అనడం కరెక్ట్ కాదు ఆల్రెడీ సార్ వాసాలమ్మరిలో ఇచ్చేసారు అది సక్సెస్ అయింది సార్ ఇది నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే కేసీఆర్ గారు మా దళితులను గుర్తించి ఇంత మంచి స్కీమ్ని మమ్మల్ని నమ్మి ఈ స్కీమ్ స్టార్ట్ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది అండ్ మేము ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది మేము డెవలప్ అయ్యి మా ఈ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేసి కేసీఆర్ గారి మాటను ఈ ప్రాజెక్ట్ని మేము డెవలప్ చేయదలుచుకున్నాం సూపర్ మేడం సో ఈ వచ్చే 10 లక్షలతో మీరే ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు ఆల్రెడీ మేము రన్నింగ్లో అయితే మాది టిఫిన్ సెంటర్ ఉంది ఎట్లా అంటే మొబైల్ టిఫిన్ సెంటర్ సో ఆ మొబైల్ టిఫిన్ సెంటర్ అంతకుముందు మేము రెంట్కి తీసుకొచ్చినాం మాకు డైలీ ఒక 2000 ప్రాఫిట్ వస్తుంది సార్ ఆ 2000లో మాకు ఆ వచ్చిన ప్రాఫిట్లో మేము నెక్స్ట్ డే ఇన్వెస్ట్మెంట్ తీయాలి ఆ బండికి ఆ రెంట్ కట్టాలి అన్నీ పోగా మాకు ఒక 500 మిగులుతాయి సార్ భార్యాభర్తలు ఇద్దరం చేసుకుంటే 15,000 30,000 మిగులుతాయి అదే ఒక ఓన్ వెహికల్ ఉంటే దానికి ఈఎంఐ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీ ఈ స్కీమ్ ఫెసిలిటీ ద్వారా మనకి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు సో మనం కంప్లీట్లీ సెక్యూర్ సార్ ఇంత బాగా మనని ప్రభుత్వం నమ్మి ఇంత మంచి పథకాన్ని మనకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ కట్టాల్సిన అవసరం లేకుండా ఇస్తున్నందుకు చాలా హ్యాపీ ఓకే సో ఇంకొక కామెంట్ వినిపిస్తుంది గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరికి తెలియదు అసలు ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తి కాదని కూడా అంటా ఉన్నారు అసలు గెలుస్తారంటారా గెల్లు శ్రీనివాస్ యాదవ్ సార్ ఈటల రాజేందర్ గారు కూడా మాకు తెలియదు సార్ ఈటల రాజేందర్ సార్ కూడా తెలియదు కానీ మేము ఎందుకు నమ్మి ఓట్లు వేసినాం కేసీఆర్ గారిని నమ్మి ఓట్లు వేసినాం ఆయన పట్టుకున్న జెండాను చూసి మేము ఓట్లు వేసినాం కేసీఆర్ గారి మీద మాకు ఆ నమ్మకం ఆ పార్టీ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు అదే పార్టీ వద్దు అని చెప్పేసి సార్ని పక్కకు పెట్టేశారు అట్లా అని చెప్పేసి మేము ఏ పార్టీని అయితే నమ్మినామో ఆ పార్టీ కోసమే ఉంటాం ఆ పార్టీ కోసమే ఎప్పటికీ ఉంటాం ఆ కాబట్టి గెల్లు శ్రీనివాస్ సార్ గారు తెలియకున్నా కూడా మేము కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఖచ్చితంగా ఓట్లేస్తాం ఇంకొకటి ఏంటంటే తెలియదు ఓట్లు వేయరు అంటే దళితులు ప్రతి ఒక్క కుటుంబం తెలుసా సార్ దళితుల పరిస్థితి తెలుసా సార్ కేసీఆర్ గారికి తెలియదు కానీ దళితులు ఇంకా కింది స్థాయిలోనే ఉన్నారు వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి సార్ ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా మా మీద నమ్మకంతో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు సార్ సార్కి కేసీఆర్ గారికి మా మీద నమ్మకం తీతోని ఆ స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆ సార్ నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్ గారిని
మంచి మెజారిటీతోనైతే మేమందరం యునైటెడ్గా ఓట్లేసి గెలిపించుకుంటాం సార్ మా విలేజ్ తరపు నుంచి. థ్యాంక్ యూ.